ఏమండి ఆవిడొచ్చింది? ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడగను, ఆవిడే వచ్చి అడుగుతుంది. ఓకే ఓకే, మనము ఫస్ట్ స్నేహితతో మొదలెడదాం. స్నేహిత చూడు, ఏబిసిడి. హాయ్ సుమక్క, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుశ్రీ. సో ఈరోజు నేను పార్టిసిపెంట్స్కి ఇచ్చే టాస్క్ ఏంటి అంటే నవరసాల టేబుల్స్ చెప్పాలి. ఏదైనా 3 టేబుల్స్ నవరసాల్లో చెప్పాలంట. రెడీ రెడీ. ఫస్ట్ ఏ రసం? 2 1 2 2 2 4 ఇలా చెప్తే మామూలు కదా. 2 1 2 2 2 4 2 3 6 2 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 ఇంకా రాదు. ఎందుకు నేర్చుకోలేదే? చెప్పే కదా నేను కరోనా సరిగ్గా నేర్చుకోమని చెప్పి. నేను కరోనా ఆన్లైన్ బ్యాచ్ అవుతా చెప్పు. 3 1 3 3 9 కొంచెం ఉంటే తల వగిలేదు అమ్మ. ఎట్లాంటి కూతురు పుట్టిందే, ఎట్లాంటి కూతురు పుట్టిందే నాకు? మీ అయ్యా కన్ను వడేసిపోయాడు. ఇప్పుడు రొమాంటిక్ గా చాలా పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఇక్కడ. అమ్మాయికి ఏం వచ్చండి? టేబుల్స్ వచ్చండి. చైర్స్ రావా? చైర్స్ రావా? టేబుల్స్ చెప్పండి. టేబుల్స్ వచ్చు. 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 సిగ్గుపడకుండా చెప్పమ్మా. 2 6 12 2 7 14 2 8 16 వద్దమ్మా, 16 దగ్గర ఆగిపో. నాకు మీ అమ్మాయి నచ్చిందండి, సంబంధం ఖాయం చేసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ. స్నేహితకి ఎన్ని పాయింట్లు చూద్దాం? 20. నెక్స్ట్ రాధిక చూడండి, ఏబిసిడి. డి. ఓకే. హాయ్ సుమక్క, నా పేరు బిందు, నేను అమీర్పేట్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను పార్టిసిపెంట్స్కి ఇచ్చే టాస్క్, సుమ గారు రాజీవ్ గారు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తారో చేసి చూపెట్టాలి. ఇదేంటి నా మీదకి వచ్చింది టాస్క్? నేను మా ఆయన అంటే ఎలా ఉంటామో చేసి చూపించాలి. ఓకే, నేను రాజీవ్. సుమక్క వెరీ గుడ్, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ తీసుకున్నారు. రాజా. సుమా. రాజా. చెప్పండి. ఏంటి? ఏంటి, ఎన్నిసార్లు పిలవాలి? 10 సార్లు అండి. 10 సార్లు. మ్యాటర్ ఏంటి? టేబుల్ మీద ఫైల్ పెట్టాను, నైట్ దొరకట్లేదు. ఏమైంది? ఏం ఫైల్ అండి? అపచ. ఏ ఫైల్? నేను నీకు బర్త్డే గిఫ్ట్ గా సర్ప్రైజ్ ఇద్దామని ఒక ఫ్లాట్ తీసుకున్నాను, అది వెళ్ళి రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నాను, అది కనిపించట్లేదు. ఏమైంది? అయ్యా, మేకప్ కోసం అని టిష్యూ పేపర్ లాగా యూజ్ చేసుకున్నానండి. మేకప్ లేకపోతే నిన్న ఎవరు చూడలేరు, దాన్ని కూడా యూజ్ చేసుకున్నాం చివరికి. అయ్యా, ఇప్పుడు ఎట్లా అండి? బాధపడక, నా దగ్గర ఇంకో సెట్ ఉంది. ఓ, ఈ విధవ తల్లిదండ్రులకి ఏం లేదు, ఇట్లాంటి మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఫైల్ కాఫీ తీసుకురా, అట్లా స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. బా, ఇప్పుడు కాఫీ ఎవరు తాగుతారు? కషాయం తాగండి, చాలా మంచిది. ఇప్పుడు అంత ప్రేమతో చెప్తున్నావా? లేకపోతే ఇదంతా నువ్వు యూట్యూబ్ లో ఇవన్నీ యాడ్ కోసం చేస్తూ మధ్యలో వచ్చేసి నాకు చెప్తున్నావా? ఏంటో యూట్యూబ్ కి కదా, యూట్యూబ్ కోసం నడుస్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళు, నేను చేసేసి. కొంచెం నిద్రపోయేలోపు కళ్ళకు వచ్చి అంత అదృష్టం కూడా నాకు. నువ్వు కళ్ళకు అసలు నన్ను నిద్ర పట్టనిస్తానా? వెల్కమ్ టు అవన్నీ చెకింగ్ అండి. అలవాటు అవుతుంది, రోజంతా చేసొస్తున్నాను కదా, అర్థం చేసుకోవాలి కదా. ఒక మొగుడు ఉన్నాడు, ఒక్కన ఒకసారి అదన్నా గుర్తు తెచ్చుకుందా? నా విషయం లేదే. కరెక్ట్, చాలా సేపు అయింది మా ఆయనకి ఫోన్ చేసి. అయిపోయిందా అమ్మయ్యా? ఏంటి రాజా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు.
ఎన్ని డైలాగులా నీకు? అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి కదా. స్కిట్ లో కూడా నీకు ఇన్ని డైలాగులు ఎందుకు? ఓకే చూద్దాం ఎన్ని పాయింట్లు. నెక్స్ట్ దీపిక. హాయ్ సుమక్క, నేను పార్టిసిపెంట్ ఇస్తున్న టాస్క్ ఏంటంటే లేడీస్ ముచ్చట్లు ఎలా ఉంటాయో చేసి. ఇంటి దగ్గర అంట బాగా ముచ్చట్లు ముచ్చట్లు పెట్టాలి మీరు ఇప్పుడు. స్నేహిత స్నేహిత. అక్క చెప్పక్క. ఏం చేస్తున్నావు ఇట్రా? ఏం లేదక్క, ఎలా ఉన్నావు? నీకు నాకున్న పనేముందిలే. చెప్పక్క ఏమైంది మొహం అలా మాడిపోయింది? ఏ మన కాలనీలో ఉండే రాధికలు రెండంతస్తుల బిల్డింగ్ ఉన్నదంటనే పొద్దు నుంచి నువ్వు మొహం మార్చుకున్నావు అంటే నేను అదే అనుకో. మనకు నిద్ర పట్టదు కదా ఇలాంటిది ఏమన్నా జరిగితే. అయ్యో సుప్రియ జాబ్ సర్చింగ్ లో ఉందంటే దానికేమొస్తుంది? 4 సంవత్సరాల నుండి జాబ్ సర్చింగ్ అంటుంది, ఇప్పటిదాకా రాదు, మనకు స్వీట్ ఇయ్యదు. లేదు, నువ్వు చాలా మంచి అమ్మాయివి, మన కాలనీలో అందరికంటే నువ్వే తెలివైన అందమైన అమ్మాయివి అని మాట్లాడుకుంటున్నాం. సుప్రియ తొందరగా జాబ్ రావాలని దేవుడిని కోరుకుంటున్నాం తెలుసా? థాంక్ యూ. ఇంకా చెప్పక్క. స్నేహితే ఉంది చూసినవా? 9 గంటల దాకా పడుకుంటది. అవునక్క, ఇప్పుడు ఇంట్లో పని చేయదు. పని చేయదు ఏం లేదు, ఫోన్ లో గేమ్స్ ఆడుకోవడం, తినడం, పడుకోవడం. ఏ నేను జాబ్ చేసి వస్తానా, నేను జాబ్ చేసి వస్తానా అని చెప్తాను. చేసలేను, ఏసీలో కూర్చొని ముచ్చట్లు పెట్టేస్తుంది. నువ్వు చెప్పేది కరెక్టే అక్క, అందరు నేను చాడలు చెప్తారు అంటారు కదా, నువ్వు చెప్పేది కరెక్ట్. అట్లా అనుకోవద్దు, నేను ఉన్న మాటే చెప్తున్నాను. నువ్వు బాగా సోషల్ సర్వీస్ చేస్తున్నావు, గొప్ప గొప్ప పనులు చేస్తున్నావు, చాలా మంది మహిళలకు హెల్ప్ చేస్తున్నావు అని చెప్పి నీ గురించి మాట్లాడుకుంటున్నావు. బిల్డింగ్ కొన్నావు కదా, నువ్వు హ్యాపీగా ఉండాలి లైఫ్ లో. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని ఫోన్ చేసినా వంట చేస్తే వదిలేసి వెళ్ళిపోతావంట. సరే అక్క నాకు పని ఉంది. సుప్రియ ఏందనుకుంటున్నావు? దానికి ఏం పని పట్టలేదు, వచ్చే ఒకటే ఏదో ముచ్చట్లు పెడుతుంది. దానికి జాబ్ వచ్చేలేదు, మంచిగా తిని పడుకుంటా తిని పడుకుంటా చదివితే కదా జాబ్ వచ్చేది. నిజంగానే చెల్లే, అరే అందరికి వచ్చిన తర్వాత తనకెందుకు రావట్లేదు? బాగా నేనే అందంగా ఉన్నాను. మిమ్మల్ని మీ ఆయన పిలుస్తున్నారు. ఓకే అండి. నువ్వు ఇట్లా ముచ్చట్లు పెడుతున్నావు అని మీ ఆయన నీ గురించి చెప్తున్నాడు తెలుసా నాకు? ఎలాగైనా సరే దీపిక నోట్లో ఏదైనా కుక్కేసి సైలెంట్ గా ఉంచండి. బ్యూటీ పార్లర్ అంటుంది, ఫ్యాన్సీ స్టోర్ అంటుంది, ఫిట్నెస్ అంటుంది, ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పి మా ఇంటి మీద తీసుకొస్తాం. కష్టపడాలి కదా మీలాంటి వాళ్ళ కోసం, మీరు ఇంత అందంగా ఉన్నారంటే మేమే కదా. ఏం నా మీదకే వచ్చావా? సర్లే నీతో నాకెందుకు, నేను వెళ్ళొస్తావా? జాగ్రత్త. తను ఏముంది వచ్చేసి ఏదో మాట్లాడుతుంది అన్ని చెప్తుంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పి బాధపడుతున్నారు. రోజు షూటింగ్ 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 అంటూ మార్నింగ్ 6 గంటల నుండి నైట్ 10 గంటల వరకు సెట్ లోనే ఉంటుంది, అసలు చేయడమే లేదు. అసలు వాళ్ళ పిల్లలు అయితే బాధపడుతున్నారు, ఒక్కరోజు ఇంట్లో ఉండు మమ్మీ, ఒక్కరోజు ఇంట్లో ఉండు మమ్మీ అని. లేదు నానా, మనం ఇలా ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఇంకా రోజ్ షోలో నగలన్నీ వేసుకుంటుంది, అవన్నీ గోల్డ్ అనుకుంటున్నావా? కాదు గోల్డ్ కాదా? గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ అవన్నీ. ఈ విషయం ఇప్పుడు కాలనీ ఎంత చెప్పాలి? రోజు టీవీలో చూసి అందరికి చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు ఈరోజు. మరి ఇంతకు ముందు ఏం చెప్పావమ్మా? అదే చెప్తున్నాను, 10 ఇంటికి వస్తుంది. సర్వీస్ కష్టపడుతున్నారు జనాలను సంతోష పెట్టడం కోసం, ఎంటర్టైన్ చేయడం కోసం. నువ్వు వెళ్ళిపోయి ఇంకా. దీపిక బా చేసావులే, ఉండేదే 20 అక్కడ చూద్దాం. నెక్స్ట్ మన స్నేహిత స్నేహిత అయిపోయిందా? నాది ఆల్ ఓవర్. సుప్రియ సుప్రియ చూడు చెప్పు. ఏబిసిడి. హాయ్ సుమాక, నేను మీ అనిక. సో ఈ రోజు పార్టిసిపెంట్స్కి నేను ఇచ్చే టాస్క్ ఏంటి అంటే ఒకే సాంగ్కి డిఫరెంట్ వేరియేషన్స్కి డాన్స్ చేయాలి, అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఎస్, డిఫరెంట్ వేరియేషన్స్లో డాన్స్ చేయాలంట. ఓకే ఓకే, పదా
నేను ట్యూన్ చేస్తూ ఉంటాను, నేను నువ్వు ఆ ప్రకారం డాన్స్ చేస్తూ ఉండాలి. ఓకేనా? రెడీ, స్టార్ట్. నార్మల్ డాన్స్. లెట్స్ గో. అందరూ కూడా ఈ రౌండ్ లో మీకు ఇచ్చినటువంటి టాస్క్ల్ని బ్రహ్మాండంగా చేయడంతో ఫుల్ మార్కులు సంపాదించారబ్బా. కొక్కు బ్రాండ్ బ్రాండ్ బాగా మొలగలేదు అసలు.